remaining candidates will join us, and Venku sir also will join at 4:45, you asked me. But meantime, we'll discuss these two issues, that is one, farm laws and the controversies involved, and also education system in Andhra Pradesh, the new reforms, particularly in the context of national education policy. So, ee roju munduga I would like to ante last week manam start chestam sir interact ayyam, next week manam mock interest conduct chestam next Sunday. So ee loga manam profiles teeskuntam idi alage ఇంటర్వ్యూకి ఉండాల్సినటువంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడదామని అనిపించింది నాకు. ఏమంటే అది యూపీఎస్సీ సిలబస్లోనే మన నోటిఫికేషన్లోనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటిపైన మీకు తెలియదు కాదు కానీ టు గెట్ క్లారిఫికేషన్ వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్ దీస్ టూ థింగ్స్ ఆర్ కీ టు సక్సెస్. ఓన్లీ టూ థింగ్స్, one is our attitude and the other is our approach, how we are trying to solve the issues that are raising before us, what kind of approach we are adopting, what kind of attitude we are having, because this is basically a personality test. And in fact, except gaining confidence, you need not వరీ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు మనం ఈ క్లాసెస్ ద్వారా జరిగేదంతా కూడా ఏంటంటే మనం రైట్ వేలో ఉన్నామా లేదో తెలుసుకోవడం కోసమే. మన రైట్ అప్రోచ్ ఉందా, రైట్ యాటిట్యూడ్ ఉందా అని మాక్ ఇంటర్వ్యూలో, ముఖ్యంగా మాక్ ఇంటర్వ్యూ కంపల్సరీ, దీనికి అసలు ప్రిపరేషన్కి మెటీరియల్ అంటూ కానీ ఒక పర్టికులర్ జనరల్ మెంటర్ ఒకడు మొత్తం అందరికీ సరిపోతాడని కానీ ఏమీ లేదు. వీఆర్ ది సెల్ఫ్ ఎవల్యూషన్ అనేది చాలా అవసరం. అది దాన్ని కావాలంటే ఈ బికాస్ దిస్ ఈజ్ ఎ పర్సనల్ టెస్ట్ అండ్ దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అండ్ టెస్ట్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ అండ్ హౌ వీ థింకింగ్. సో ఒక యూపీఎస్సీ ఇదే స్టాండర్డ్ మోడల్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్వాలిటీస్ కొన్ని అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. అదే మోడల్లో ఏపీపీఎస్సీ ఉంటుంది. ఏపీపీఎస్సీ వాళ్ళు డీటెయిల్గా ఎగ్జాస్టివ్గా ఇవ్వలేదు, బట్ థింగ్ ఏంటంటే అలానే ఉంటుంది. సో బిఫోర్ వీ గోయింగ్ టు దిస్ డిస్కషన్ ఫర్ ఆన్ ఫార్ములాస్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, I would like to brief these qualities that are required. So we have this watch this presentation on this. ఇలాగ మిగతా వాళ్ళు జాయిన్ అయితే మనం విల్ మేక్ ఇట్ మోర్ ఫ్రూట్ఫుల్ our discussion. So in this sort of guidance, intro guidance program, meek mundugane cheptunna meek em raavanu kaadu, meek antha vachchu kani oka confirmation, meek meer confidence gain cheyala, build cheskovala, dan kosam ee exercise tappa kottaga chaala mandi lessons classes ivanni avasaram ledu asalu intro ki mee original meer unte chaalu ante. మీకు ఆల్రెడీ ఒరిజినల్గా ఏమైతే మీరు ఎట్లా అయితే ఉంటారో మీ పర్సనాలిటీ అట్లా ఉంటూ మనం ప్రశ్నలకు సమాధానం బ్యాలెన్స్ ఒపీనియన్స్ కానీ వ్యూస్ కానీ కన్స్ట్రక్టివ్ వేలో ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ పర్సనల్ ఈజ్ నథింగ్ బట్ ఎ పర్సనాలిటీ టెస్ట్, ఇట్స్ నాట్ ఏ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అందుకోసమే నేను మీతో డిస్కస్ చేస్తాను అని చెప్పాను అనమాట. అంటే మీరు నాలెడ్జ్ టెస్ట్ లాగా అనుకునే పరిస్థితి కూడా చాలామంది ఉంది, ముఖ్యంగా ఇంటర్వ్యూ గతంలో అనుభవం అటెండ్ అయిన అనుభవం లేని వాళ్ళకి కొద్దిగా ఎంతసేపు కంటెంట్ వైపు చూసే అప్రోచ్లోకి వెళ్తున్నారు, అది అవసరం లేదు. ఇక్కడంతా కూడా కంటెంట్ వైజ్ కన్నా కూడా ఏ విధంగా మనకి మన అప్రోచ్ యాటిట్యూడ్ ఉందనే చూస్తారు. సో ద క్యాండిడేట్ విల్ బి ఇంటర్వ్యూడ్ బై బోర్డ్ అండ్ హూ విల్ హ్యావ్ బిఫోర్ దెమ్ ఏ రికార్డ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యారీర్, మీ క్యారియర్ గురించి మీరు రాసిస్తారు. అంటే రాసిచ్చినప్పుడే మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి, ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవాలి. అండి
ఈచ్ వర్డ్ లైన్కి మీకు మీకు మీరే ప్రిపేర్ చేసుకోవాలి. మీరే ప్రొఫైల్ ఇచ్చారు, మీ ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మీ దగ్గర పచ్చని నిత్యం చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, ఏ యాంగిల్స్ నుంచి రావచ్చు, హౌ కుడ్ బి ది సప్లిమెంటరీ క్వశ్చన్స్ కుడ్ అరైజ్, అంటే మనం విజువలైజ్ చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులోకి వెళ్తున్నాము, వెళ్తుంటే నేను ప్రొఫైల్ ఇచ్చాను, ఆ ప్రొఫైల్లో నా బ్యాక్గ్రౌండ్ ఇట్లా రాయడం జరిగింది, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం వస్తాయి, ఆ డిస్కషన్ నేను ఆన్సర్ చెప్పినప్పుడు మీ ఆన్సర్ కూడా ఫ్రేమ్ చేసుకొని రాసుకోండి. దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కానీ కౌంటర్ క్వశ్చన్స్ కానీ ఏమొస్తాయి అనే అప్రోచ్లో మీరు ఒక వైట్ పేపర్ రాసుకుంటూ ఉండండి. సో బేసిక్ మన డాక్యుమెంట్ ఏంటంటే మీ ప్రొఫైలే, మీరు ఇచ్చే మీ ప్రొఫైలే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ద క్యాండిడేట్ ఇప్పుడు క్రిచ్ని చూద్దాం. విల్ బిఫోర్ రికార్డ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యారీ, అంటే మన ఇచ్చే ప్రొఫైల్. ద క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ టు క్వశ్చన్స్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్. స్పష్టంగా చెప్పాడు మ్యాటర్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్, కరెంట్ జనరల్ అఫేర్స్, జనరల్ స్టడీస్ అట్లా ఇది అంతే. ఏది కూడా స్పెషలైజ్డ్ సబ్జెక్టు, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మీకు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడు. అలాగే ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీస్ ఈజ్ టు అసెస్ ది పర్సనాలిటీ, అసెస్ ది పర్సనల్ సూటబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ క్యారీర్ ఇన్ పబ్లిక్ సర్వీస్. అంటే మీరు పబ్లిక్ సర్వీస్ సర్వెంట్గా మీరు సూట్ అవుతారా లేదా, ఈ యాంగిల్ నుంచి ఎప్పుడు మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఏ ప్రశ్న అడిగినా, మీరు ఏం చెప్పినా, మీరు ఎలా మాట్లాడుతున్నా, కెన్ హీ డీల్ విత్, కెన్ హీ ఫిట్ ది పోస్ట్, ఇటువంటి మైండ్ సెట్తోనే వాళ్ళందరూ ఉంటారని స్పష్టంగా చెప్తున్నాడు. ఫర్ యర్ క్యారీర్ ఇన్ ఎ పబ్లిక్ సర్వీస్ బై బోర్డ్ ఆఫ్ కాంపిటెంట్ ఆర్ అన్బయస్డ్ అబ్జర్వర్స్. అన్బయస్డ్గానే ఉంటారు, సాధారణంగా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ కాంపిటెంట్ పీపుల్ ఉంటారు, సీనియర్ ఆఫీసర్స్ అలా ఉన్నవాళ్ళే ఉంటారు. కానీ స్టిల్ మనకి అన్బయస్డ్ అనేది పూర్తిగా చెప్పలేము, అలా ఇస్తే రాశారు కానీ బయాస్ అనేది మీ బట్టి వచ్చేస్తుంది. అంటే బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ వాళ్ళకి మీకు ఏ పరిచయం లేదు, ఖచ్చితంగా మీ మీద యాంటీగా ఉండాలి లేకపోతే మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే యాంగిల్ ఉండదు. ఎలిమినేషన్ అనేది మిమ్మల్ని చేయడం కంటే మార్కులు కంపేర్ టుగానే జడ్జ్ చేసుకుంటారు. అటెండ్ అయిన వాళ్ళు వీళ్ళకన్నా వీల్ బెటర్, వీళ్ళకన్నా వీల్ బెటర్ అని తప్ప పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఉండదు, అన్లెస్ ఈ ప్రొవోక్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, అట్లా జరగకపోతే అన్బయాస్డ్గానే ఉంటారు. సో స్టిల్ కొన్ని బయాస్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన సోషల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ థాట్స్, మన థాట్స్, ఈ కొన్ని వేరియేషన్ జరుగుతుంటాయి. బట్ వీలైనంత వరకు మనం ప్లీజింగ్ గాను సింపుల్ గాను అవాయిడ్ చేయడం బెటర్ కాంట్రవర్సీ. ఎందుకంటే లాస్ట్ టైం మా గురువుగారు చెప్పారు, అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగే ప్రశ్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అలాగే మీకు కూడా అటువంటి క్వశ్చన్స్ రావచ్చు, మేల్స్ కూడా రావచ్చు, ఫిమేల్స్కే కాదు, పర్టికులర్లీ ఇన్ ద ఉమెన్ అట్రసిటీ అగెన్స్ట్ ఉమెన్ ఉంది. అట్లాంటి ఒక అమ్మాయి ఈ చాలా అన్యాయం అయిపోయింది, ఆ అమ్మాయి నువ్వు చేసుకుంటావా అని అడిగితే మీరు చెప్పే సమాధానం, నేను చేసేసుకుంటానన్నా ఈ ప్రాబ్లమే, ఆ సిచ్యుయేషన్లో మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా హెల్ప్ చేయొచ్చు, ఈజ్ ఇట్ ఏ సొల్యూషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ అండ్ డెఫినెట్లీ ఐ హెల్ప్ అనే టైప్ లాగా మాట్లాడుతా ముందుకెళ్ళాలి. చేసేసుకుంటానని సింపుల్గానే ఇబ్బందే, లేకపోతే ఆ సిచ్యుయేషను ఆ నీడ్ అవతల వైపు కూడా ఉండాలి కదా. సో అట్లా అనమాట, మనం అలా ప్రాక్టికల్గా చెప్పినట్లయితే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. సో ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈజ్ లైక్ దట్, చెకింగ్ యూ వెదర్ యూర్ సూటబుల్ టు ది పబ్లిక్ సర్వీస్ అండ్ దెన్ క్వాలిటీస్ టు బి జడ్జ్డ్ అట్ ఇంటర్వ్యూ. ద ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ ఈజ్ ఇంటెంట్ టు జడ్జ్ ద మెంటల్ క్యాలిబర్ ఆఫ్ ఎ క్యాండిడేట్. మెంటల్ క్యాలిబర్ అంటే ఐక్యూ కాదండి, టూ ఇంటెలిజెంట్ ప్రకాష్ రాజు లాగా అంత అవసరం ఏం లేదు. అక్కడ జనరల్గా ఇక్కడ అంతా కావాల్సింది కామన్ సెన్స్, అప్లికేషన్ ఆఫ్ అవర్ కామన్ సెన్స్ టు ది సిచ్యుయేషన్స్, డిఫరెంట్ సిచ్యుయేషన్స్, పర్టికులర్లీ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యుయేషన్స్. అదే వాళ్ళు చూసేది, కాన్ఫ్లిక్టింగ్ కావాలని కౌంటర్ క్వశ్చన్ అడగడం కారణం అదే. అట్లాంటప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేదే, మీరు సరెండర్ అయిపోయారు కంప్లీట్ కన్నా వాళ్ళకి నచ్చదు, లేకపోతే దాన్ని ప్రాక్టికల్గా అసెస్ చేయలేకపోయినా వాళ్ళకి నచ్చదు. సో ఇన్ బ్రాడ్ టర్మ్స్ దిస్ ఈజ్ ద రియల్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్ క్వాలిటీస్ బట్ ఆల్సో సోషల్ ట్రైట్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇంట్రెస్ట్ ఇన్ ది కరెంట్ అఫైర్స్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇటీవల కాలంలో ఇది ఎందుకు ఇచ్చారంటే ఇట్స్ దిస్ రియల్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్ క్వాలిటీస్ బట్ ఆల్సో సోషల్ ట్రైట్స్,
సోషల్ రైట్స్ వెరీ సింపుల్ అండి, కంపారిజన్ టువర్డ్స్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్, అది సోషల్ రైట్ అంటే. అలాగే ఇంట్రెస్ట్ ఇన్ ది కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన మీరు ఇంట్రెస్ట్ చూపించారా, అంటే ఎంత లోతైన అవగాహన మీరు కలిగి ఉన్నారు, అంటే పై పైన మెటీరియల్ బుక్లు చదివచ్చారా, లేకపోతే మీకంటూ మీరు ఆలోచన చేస్తున్నారా. పర్టికులర్లీ ఈ సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండాలి, అంటే ప్రాబ్లమ్ని మ్యాగ్నిఫై చేయడం కన్నా ప్రాబ్లం డిస్కస్ చేస్తూనే హౌ కెన్ వీ అరైవ్ ఏ కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ అండ్ విన్ విన్ సిచ్యుయేషన్ అండ్ హౌ కెన్ వీ సేవ్ ది స్టేక్ హోల్డర్స్ ఇన్ దట్ పర్టికులర్ ఇష్యూ ఆర్ సిచ్యుయేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలానే మనకి సమ్ ఆఫ్ ది క్వాలిటీస్ టు బి జడ్జ్డ్ ఆర్ మెంటల్ అలర్ట్నెస్. యా, ఇది కంపల్సరీ ఉండే వచ్చేస్తుంది, మీరు టెన్షన్ పడకండి, రాదండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలర్ట్నెస్ ఉందా లేదా అంటే మీరు వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటే మీరేదో ఆలోచిస్తుంటే ఆ టైపు సాధారణంగా ఎవరికి ఉండదు, మీరు భయపడవలసిన లేదు, బట్ ఇది చెక్ చేస్తానని చెప్తున్నాడు. సాధారణంగా ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత అందరూ అలర్ట్గానే ఉంటారు, బట్ కొందరు టెన్షన్ వల్ల, ఫియర్ వల్ల, అప్రిహెన్షన్స్ వల్ల, అపోహల వల్ల ఒక్కొక్కసారి ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఇంటర్వ్యూ బోర్డులో అట్టి ఇటు కన్ఫ్యూజ్ అవి చెప్పే అవసరం పరిస్థితి ఉంటుంది. అలా పరిస్థితి వచ్చినప్పుడు సార్ కెన్ ఐ ప్లీజ్ ఆన్సర్ ఆఫ్టర్ దిస్ అని చెప్పి మనం ప్లీజింగ్గా చెప్తే వాళ్ళు ఆగుతారు కూడా. ఓకే, సో ద మెంటల్ అలర్ట్నెస్, అది మెంటల్ అలర్ట్నెస్ అంటే ఏదో మాట్లాడుతున్నారు, ఇంకొక ఆయన చెప్తున్నారు, చెప్పారు, అవతల వాళ్ళని విన్నట్టుగా కూడా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది కదా చెప్పేది. సో అటు అప్పుడు అది ఏంటంటే దిస్ ఇస్ అ సైకలాజికల్ టెస్ట్, పర్సనల్ టెస్ట్ ఈజ్ అ సైకలాజికల్ టెస్ట్. ప్రతి వాళ్ళు చేసే ప్రతిదీ టెస్టే, ఇంకొకరు కావాలని ఇరిటేషన్ కల్పించినా అది టెస్టే. సో ఇక్కడ ఒక ఇమోషనల్ డిస్కషన్ ఉండే వాళ్ళైనప్పుడు ఇంకొకరు కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. హౌ యూ రెస్పాండ్? ఎందుకని మీరు చూడండి, పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ ఆఫీసర్ నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్స్తో వర్క్ చేసి, ఫ్రమ్ ది కామన్ పబ్లిక్ టు ది అప్ టు ది మినిస్టర్, వార్డు మెంబర్ దగ్గర మినిస్టర్ వరకు పబ్లిక్ ఇల్లిటరేట్స్ అందరితో. సో అట్లాంటప్పుడు మనకు సహజంగా వచ్చేది ఇరిటేషనే. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారని చూడడానికి ట్రై చేస్తారు వాడు. సీ, ఇట్స్ మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఆల్సో జడ్జింగ్ యువర్ బ్యాలెన్స్ మైండ్, బ్యాలెన్స్ మైండ్, క్రిటికల్ పవర్స్ ఆఫ్ అసిమ్యులేషన్. వాట్ ఈజ్ ద అసిమ్యులేషన్? ఇలాంటివి తెలుసుకోవడానికి చెప్తున్నాను. మీరు మనం డిస్కస్ చేసుకొని మీకు డౌట్స్ ఉంటే అసిమ్యులేషన్ అండి, నేను చెప్పకపోయినా మిగతా మీ నలుగురిలో ఇంకొకరు యూ కెన్ రెస్పాండ్. వాట్ ఈజ్ అన్ అసిమ్యులేషన్? అసిమ్యులేషన్ ఈజ్ పవర్ ఆఫ్ అసిమ్యులేషన్. అసిమ్యులేషన్ అంటే అనలైజ్ చేయడం అంటే డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు, డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటున్నప్పుడు మనం దాన్ని ఈ సొల్యూషన్ ఓరియంటెడ్గా ఎలా మనం లీడ్ చేస్తామని. కాంట్రడిక్టరీ ఇష్యూస్ వస్తాయి, హౌ యూ ప్రయారిటైజ్, హౌ యూ సీక్వెన్స్ దోస్ ఇష్యూస్. ఎందుకంటే ఒక మనిషి అట్ ఎ టైం ఒక పని చేయగలడు, కానీ 100 సిచ్యుయేషన్స్ అరైజ్ అయితే మీరేం చేస్తారు? పర్టికులర్లీ ఎమర్జెన్సీ వస్తే మీరేం చేస్తారు? ఏది ముందు చేస్తారు, ఏది తర్వాత చేస్తారు? ఆ క్లారిటీ దే వాంట్ టు సీక్ ఫ్రమ్ యూ. సో అలాగే క్రిటికల్ పవర్స్ ఆఫ్ అసిమ్యులేషన్ అండ్ క్లియర్ అండ్ లాజికల్ ఎక్స్పోజిషన్. మనకు దేని చెప్పినా లాజికల్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. కొన్ని తెలియని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు ప్రాబ్లం లేదు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారం బేస్ మీదే మీరు క్లియర్గా మాట్లాడాలి, లింకేజ్తో మాట్లాడాలి. అంటే మాట్లాడేదానికి ఒకదానికి ఒకదానికి పొంతన ఉండని స్థితిలో ఉండకూడదు. మీరు ఫస్ట్ మాట్లాడే సెంటెన్స్ తర్వాత మాట్లాడే సెంటెన్స్కి లింక్ పొంతన ఉండాలి. సో అట్లా మనకి నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్. సో న్యాచురలీ జడ్జ్మెంట్ నెగిటివ్గా ఉండవు, మనకి మన అందరికీ ఉండవు, ఎవరు వదిలే కావాల్సిన పని లేదు. జడ్జ్మెంట్ ఈజ్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ది, అంటే ఇక్కడ రెండు రకాలు వచ్చు, పబ్లిక్ ఇంట్రెస్టా, కాన్స్టిట్యూషనా, రూల్సా. యాజ్ ఏ ఆఫీసర్ ఇట్లాంటి కాంట్రడిక్షన్ క్వశ్చన్స్ వస్తాయి మీకు సిచ్యుయేషన్స్. ఈ మూడింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈవెన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ సిచ్యుయేషన్ అనుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్, యువర్ పర్సనల్ సిచ్యుయేషన్ అండ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ రూల్స్, మూడు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, నాలుగు. అప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎలా
ఏ అప్రోచ్కి వెళ్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఇట్లాంటివి వీలైనంత వరకు వాళ్ళు కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు. సో క్లియర్ అండ్ లాజికల్ ఎక్స్పోజిషన్, బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, అలాంటప్పుడే బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ వాళ్ళు చూస్తారు. సో యాక్చువల్గా బ్యాలెన్స్ జడ్జ్మెంట్ ఇప్పుడు కూడా ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్కి రూల్స్కి కాన్స్టిట్యూషన్కి కాన్ఫ్లిక్ట్ అయితే అంటారు. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎవరైనా తీసుకుంటారు, దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ కాంట్రాక్ట్స్ వస్తే ఏం చేస్తారు అనే పరిస్థితి ఉంటుంది అన్నమాట. అప్పుడు మనము ఏం చేయాలి? ఫస్ట్ యూఆర్ ఎన్ ఆఫీసర్, వుడ్ యూ వైలేట్ ద కాన్స్టిట్యూషన్, వుడ్ యూ వైలేట్ ది ప్రొసీజర్, వుడ్ యూ వైలేట్ ది రూల్స్? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాన్స్టిట్యూషన్కి వైలేట్ చేస్తారా, చేయకూడదు? పబ్లిక్ ఇంట్రెస్ట్కి కాన్స్టిట్యూషన్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, లేదా రూల్స్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు? సరే, ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ బ్యాలెన్స్ జడ్జ్మెంట్ కోరుతాడు అన్నమాట, బ్యాలెన్సింగ్ జడ్జ్మెంట్. సో మీరు డెఫినెట్గా యాజ్ ఆఫీసర్, ఐ హ్యావ్ ట్రై టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ రూల్స్, యూ విల్ రైట్ టు ది యువర్ హైయర్ ఆఫీసర్స్. ఈజ్ ఇట్ రైట్? బికాస్ యూఆర్ ఏ ఫీల్డ్ ఆఫీసర్, యూఆర్ ఏ ఎగ్జిక్యూటివ్, అండ్ యూ కెన్ ఫేస్ అండ్ యూ కెన్ నో మోర్ రియాలిటీస్ దెన్ వాట్ ఈస్ దేర్ ఆన్ ది పేపర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద గైడ్లైన్స్ అండ్ రూల్స్. దెన్ యూ విల్ రైట్ టు అండ్ యూ విల్ స్పీక్ టు యువర్ హైయర్ ఆఫీసర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్. దిస్ వాట్ దే వాంట్ టు సీ ఫ్రమ్ యూ. సో ఈ ఇష్యూస్ వస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పెన్షన్ ఇన్ఎలిజిబిలిటీ వస్తుంది, బట్ దే ఆర్ ఎలిజిబుల్ బికాస్ మీరు ఫిజికల్గా చూస్తారు, మీరు డాక్టర్ కాదు ఏజ్ జడ్జ్ చేయడానికి, కానీ మీకు తెలిసిపోతుంది ఫిజికల్గా. ఇలాంటివి విషయాలప్పుడు మీకు కొన్ని మీకు మీ డిస్క్రిషన్ లేదంటే మీ మనసు మీ కాన్సైన్ చెప్తుంది దే ఆర్ జెన్యున్ ఎలిజిబుల్, బట్ యూఆర్ అకార్డింగ్ టు ద రూల్స్ యూఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. సో ఆ సిచ్యుయేషన్లో ఇట్లాంటివే వస్తూ ఉంటాయి, ప్రాక్టికల్గా కూడా ఉండాలి, అలాగే పొలిటికల్ రికమెండేషన్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారు? ఇట్ ఈస్ అగెన్స్ట్ ద రూల్స్ ఆర్ మే నాట్ బి అగెన్స్ట్ రూల్స్ బట్ ఇట్ డెఫినెట్లీ కాంట్రడిక్ట్స్ ద రూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్. యా, ప్రొసీజర్, రూల్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అండ్ ది యాక్చువల్ సిచ్యుయేషన్, ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రొసీజర్ అనేది ఎస్ వైలేషన్ కాదు, కానీ ప్రొసీజర్ని రిలాక్స్ చేయొచ్చు. ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ యూ కెన్ రిలాక్స్ ద ప్రొసీజర్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ విన్ విత్ ఇన్ యువర్ డిస్క్రిషనరీ డొమైన్. అంటే మీరు విచక్షణతో నిర్ణయం తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటే, లేకపోతే హైయర్ ఆఫీసర్స్ రాయడమే ద బెస్ట్ సొల్యూషన్. యూ ట్రై టు హెల్ప్ దెమ్ ఇన్ అదర్ వే ఆల్సో. ఒక ఒక స్టేక్ హోల్డర్ వచ్చి మన దగ్గరకు వస్తే వాళ్ళని ఇంకే విధంగా హెల్ప్ చేయొచ్చు కూడా మనం చేయొచ్చు. ఇక్కడ పాసిబిలిటీ లేకపోతే ఇంకో రకం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్షనర్ వచ్చాడు, పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు, వాట్ దే నీడ్, దే సీక్ అసిస్టెన్స్ కదా. ఇంకా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం చేయడానికి, లేదా ఇంక ఎనీ అదర్ సోర్సెస్ అదర్ దాన్ గవర్నమెంట్, ఎనీ అఫోర్డబుల్ పర్సన్, ఎనీ రిచ్ పర్సన్ హూ కుడ్ హెల్ప్ దీస్ పీపుల్, ఇట్లా అన్నమాట. అంటే మనం కేసుగా తీసుకుంటే దాన్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం చేయొచ్చు అనే దానికి మనకి, దిస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ పవర్స్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ బ్యాలెన్స్ జడ్జ్మెంట్ ఆర్ క్లియర్ లాజికల్ ఎక్స్పోజిషన్. ఇట్లా మనం చెప్పినట్లయితే కనుక ఈ డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించాలి. ఒక మనిషికి న్యాయం చేయడానికి ఒకటే మార్గం కాదు కదా. సో ఇలా మనం కన్స్ట్రక్టివ్గా ఉన్నామా లేదా అనేది వాళ్ళు చూడడానికి ప్రయత్నం చేస్తారు. మనకి ప్రిపరేషన్ అంటే ఇదేనండి, ఇంకా ఇంటర్వ్యూ వరకు ప్రిపరేషన్ అంటే బుక్లు కాదు, బుక్ల్లో ఉన్న బేసిక్స్ అంతే, అది కాదు చూడలేదు వాళ్ళు, చూసేది అది కాదు. సో వెరైటీ అండ్ డెప్త్ ఆఫ్ ఇంట్రెస్ట్. వెరైటీ, యూఆర్ అన్ ఆఫీసర్ బట్ యూ లవ్ టు ప్లే వీణా, సో డెఫినెట్లీ యువర్ వెరైటీ ఉన్నట్టే అక్కడ.
You want to be serve the people as officer, but you are having a different, distinct hobbies or interests or depth of interest. And the underlo unna skillfulness. అది కాదు ఇంప్రెస్ చేస్తుంది వాళ్ళని. నాకన్నా మీరు చాలా విషయాల్లో మీరు ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, మీకు సొంత ఇంట్రెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిచ్ అనుకోండి, ఫుట్బాల్ అసలు ఇంటర్ బోర్డులో లేని వాళ్ళు తెలియని బోల్డ్ విషయాలు మీకు తెలుస్తాయి. ఆ ఇంట్రెస్ట్ లోతైన సెన్సిటివ్ ఇష్యూస్ని మీరు సొల్యూషన్ ఓరియంటెడ్గా చెప్పగలిగే అనుకో, ఎస్ హీ హ్యాస్ హ్యావింగ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ దట్ పర్టికులర్ ఇష్యూ బికాస్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ క్లారిటీ వాళ్ళకు వస్తుంది. సో అందుకని ఇక్కడ అట్లా అడగడం జరిగింది. అంటే అది ఉంటే సంథింగ్ యు ఆర్ డిస్టింక్ట్ పర్సనాలిటీ అని అర్థం అన్నమాట. అందరికీ కామన్ నీడ్స్ కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయి, బట్ ఇఫ్ యూ ఎనీథింగ్ స్పెషల్ టు యూ దే ట్రై టు సీ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ. ఆ పర్స్ అంటే మనకు లేకపోతే ఉందని చెప్పడానికి ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఉన్నదే చెప్తే చాలు, అప్పుడు దొరికిపోతాం అట్లా చేస్తే. సో మీకు లాస్ట్ 10 ఇయర్స్ మీ హో తెలిసిన తర్వాత వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్తో మీరేమైనా ఎవరికైనా హెల్ప్ చేసుకుంటే లేదా అలాంటివి అనమాట, లేదా ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్తో మీరు వర్క్ చేసుకుంటే, ప్రోగ్రామ్స్లో జాయిన్ అయి ఉంటే, కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ, ఆ స్పోర్ట్స్ మీరు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎంత ఉంది ఇంట్రెస్ట్ ప్రజెంట్ ఇష్యూస్లో అదే స్పోర్ట్స్ సంబంధించి, అవి కూడా చూస్తారు. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. మనం ఒకసారి ఒక దాన్ని మనం ఆ ప్రొఫైల్ ఇచ్చామా మనల్ని అన్ని యాంగిల్లో చూస్తారు. సో ఇది పర్సనాలిటీ టెస్టే కాబట్టి కంటెంట్ వైజ్ మాత్రం ఎవరు వరీ కాకండి. వాడు చెప్తూ ఉన్నాడు అక్కడ, మన కంటెంట్ వైజ్ ఎక్కడైనా వచ్చిందని ఇప్పుడు వరకు ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాడు చూడండి. కంటెంట్ గురించి ఎబిలిటీ ఫర్ సోషల్ కొహెషన్ అండ్ లీడర్షిప్, సోషల్ హార్మనీ, ఇది ప్రాబ్లమే కదా. సోషల్ అండర్స్ట్ ఎప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఎక్స్ట్రీమ్లో ఉంది. ఈ ఈవెన్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా ఇంకా ఉంటుంది. సో ఎబిలిటీ ఫర్ సోషల్ కొహెషన్ అండ్ లీడర్షిప్, హౌ యూ డీల్ విత్ ఆల్ ది సెక్షన్స్, డిఫరెంట్ కాన్ఫ్లిక్టింగ్ సెక్షన్స్ ఆల్సో, అది కూడా చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు చూస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంటలెక్చువల్ అండ్ మారల్ ఇంటిగ్రిటీ. ఇంటలెక్చువల్ మీన్స్ సింపుల్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, యువర్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్, యువర్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్, ఆర్ యువర్ బంధు ప్రేమలు లాంటి ఇలాంటి నెపోటిజం ఇట్లాంటివి లేకుండా ఉండడమే మీకు ఇంటలెక్చువాలిటీ. అంటే ఉంటాయి, అందరికీ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకుంటూ మీరు ఇంపార్షియల్గా న్యూట్రల్ మెయింటైన్ చేయగలడం అన్నమాట. దట్ ఈస్ వాళ్ళ ఇంటలెక్చువాలిటీ. నా కోసం, నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, నా సొంత వాళ్ళ కోసమే కాకుండా మిగతా వాళ్ళకి చేయగలుగుతామని ఇంటలెక్చువాలిటీ. లేకపోతే అందరూ ప్రపంచం ఒక రకంగా పోతుంటుంది. దర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రీడ్ ఫర్ ఎర్నింగ్, ఫర్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం, ఇట్లా చాలా ఉంటాయి. అవి లేకుండా నీ డ్యూటీ ఏదో, నువ్వు అట్లాంటి ఓవర్ అంబిషన్స్ లేకుండా నువ్వు డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయడానికి నువ్వు లిమిట్ అయితే దట్ ఈస్ యువర్ ఇంటలెక్చువాలిటీ. లేకపోతే ఎవరో చూసుకొని కంపేర్ చేసుకుంటే మాత్రం అది ఇంటలెక్చువాలిటీ పోతుంది. కంపేర్ చేసుకోకుండా మనం చేసేది కరెక్ట్గా ఉందా చేస్తున్నామా లేదా, దట్ ఈస్ యువర్ ఇంటలెక్చువాలిటీ అంతే. సో అలాగా మారల్ ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ద వర్డ్ ఇంటిగ్రిటీ టెల్స్ మెనీ థింగ్స్. మ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ ఓన్ పాలసీ ఉందనుకోండి, యూ హ్యావ్ పర్సన్ విత్ ఇంటిగ్రిటీ అనే. సో లైక్ దట్ దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఈ సీకింగ్ ఇన్ ది ఇంటర్వ్యూస్ అండ్ ది టెక్నిక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ పర్సనాలిటీస్ ఈజ్ నాట్ చూడండి క్లియర్గా ఇచ్చారు. దట్ ఆఫ్ ఏ స్ట్రిక్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, అంటే మిమ్మల్ని టిక్మక్ పెట్టడానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం వాడి ఉద్దేశం కాదు అని చెప్తున్నాడు. కానీ ఏమిటంట, ఏమిటి మరి అంటే చూడండి క్లియర్గాను. బట్ ఆఫ్ ఏ న్యాచురల్ దో డైరెక్టెడ్ పర్పసివ్ కన్వర్సేషన్ విచ్ ఈజ్ ఇంటెండ్ టు రివీల్ ద మెంటల్ క్వాలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఇవి మనకి స్పష్టంగా చెప్తున్నాడు. మెంటల్ క్వాలిటీస్ అంత మానసికమైనది టెస్ట్ అంతా కూడా. ఒకదానికి ఆన్సర్ చెప్పేది అనుకోడు, అలా చెప్పలేని స్థితిని మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకనేది చూస్తాడంటే.
అందులో జెన్యునిటీ ఉందా, పర్టికులర్ జెన్యునిటీ ఈ సీక్స్ ఫ్రమ్ యూ, అతను మాట్లాడదాంట్లో జెన్యునిటీ ఉందా, అదనమాట. సో ద ఇంటర్వ్యూ అండ్ పర్సనల్ టెస్ట్ ఈజ్ నాట్ ఇంటెండ్ టు బి ఏ టెస్ట్ ఎయిదర్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ టెస్టెడ్ త్రూ దేర్ రిటన్ పేపర్స్. మెయిన్స్లో ఆల్రెడీ టెస్ట్ చేసి మేము చూడమని చెప్తున్నాడు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఈజ్ నాట్ ఇంటెండ్ టు బి ఏ టెస్ట్ ఈదర్ ఆఫ్ ది స్పెషలైజ్డ్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ టెస్టెడ్. దీనే మనం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. అందుకనే ఎంత కంటెంట్ ఉంది మీ దగ్గర దాని ఇష్యూ మీద వరి అవసరం లేదు. ఏదైతే మన ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తే మనం కూడా లిస్ట్ పంపించారు, మీరు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి ఇవి కూడా ఉంటే బాగుంటాయి అన్నారు, దాంతో నేను ఆ లిస్ట్ని తయారు చేస్తాను. సో ఈచ్ ఇష్యూలో ఈసారి ఏంటంటే ఇష్యూ మీద పెట్టుకొని ఎంటైర్ డే లేదా ఎంటైర్ సెషన్ పెట్టుకోవడం కన్నా ఈ ఇష్యూస్ని ఎలా ఐడెంటిఫై చేసాం కాబట్టి మీరు చదువుతూ ఉండండి, దాన్ని గ్రూప్గా మన గ్రూప్ కింద ఫామ్ చేసుకుందాం లేకపోతే వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వ్యూస్ని. సో అది కూడా ఒక ఉపయోగపడుతుంది. నేను ఐ ట్రై డూ దట్ హ్యావింగ్ ఏ అవర్ ఓన్ గ్రూప్. ఇంకా ఎవరైనా గ్రూప్లో ఉంటే మన మాకు ఇంట్రెస్ట్ ఫ్రీయే కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయండి, ఆ గ్రూప్లో కూడా మీరు ఉండండి, ఇంటరాక్ట్ అవుతుండండి. దీనికి ఏం లేదు, ఇంటరాక్షన్ డిస్కషనే కావాల్సింది. అది అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే మీ ఇండివిజువల్గా మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది మాక్ ఇంటర్వ్యూలో విత్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటూ మీరు అనలైజ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. సో అందుకే చెప్తున్నాను, ఇవి చెప్పదలుచుకున్నది ఏంటంటే టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, దిస్ ఈజ్ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. టెస్ట్ నాలెడ్జ్ని సంబంధించిన ప్రశ్నలు ఏంటంటే మీ పర్సనాలిటీ చెక్ చేయడానికి అడుగుతారు అంతే. మీ మెంటల్ యాటిట్యూడ్ని, బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ని, యువర్ ఇంటిగ్రిటీని, యువర్ ఇంటలెక్చువాలిటీని, యువర్ జెన్యునిటీని, అంతసేపు జెన్యునిటీ చూడడానికి చూస్తారండి. మీలో ఎంత ఏ మేరకు జెన్యునిటీ ఉంది, మీరు చెప్పే సమాధానంలో కావాలనే మార్కుల కోసం చెప్తున్నారా లేక నిజంగానే మీరు ఫీల్ అవుతున్నారా, అది వాళ్ళు చూస్తే మీరు ఫీల్ అయ్యేది రైట్ రాంగ్ మేము కూడా కాదు. అది కూడా పెద్దగా అన్లెస్ యూ గో అగెన్స్ట్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ కాన్స్టిట్యూషన్ అట్లా మాట్లాడితే తప్పితే కానీ తప్ప అది చూడు. మీరు మాట్లాడే విషయం ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు, ఎంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అలాగే మనకి క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ టేకెన్ అన్ ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ దేర్ స్పెషల్ సబ్జెక్ట్స్ ఆఫ్ అకాడమిక్ స్టడీ, అంటే మీ అకాడమిక్ స్టడీలో సబ్జెక్ట్స్ పైన కూడా మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరే డాక్టర్ నౌ ఈ ఎగ్జామ్ రాశారు, డాక్టర్కి ఎగ్జామ్ సంబంధం లేదు, యాజ్ ఎ డాక్టర్గా ఈరోజు నా కరోనాకి విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారు, ఏమేం చేశారు, ఇట్లాగా ఇదే క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ అన్ ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ దేర్ స్పెషల్ సబ్జెక్ట్స్ ఆఫ్ అకాడమిక్ స్టడీ బట్ ఆల్సో ఇన్ ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. దేర్ ఎనీ థింగ్స్ అడిగాడు. ఒకటి ఏంటంటే మీరు ఇంతకుముందు స్పెషలైజ్ చేసిన వాటిల్లో ఇప్పుడు కరెంట్తో లింక్ అయి ఉన్నారా, రెండు ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ చుట్టూ ఉన్నదని పట్టించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఏరియా నుంచి వచ్చారు, అక్కడ కరోనా సిచ్యువేషన్ గురించి మీరు పట్టించుకున్నారా, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దేర్, హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్, హౌ మెనీ డైట్. మన సాధారణంగా మీకు మా అందరికీ తెలిసిందే నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో, మహా అయితే స్టేట్ లెవెల్లో ఎక్కువ చూస్తాం మనం కదా, నిజమే కదా అది. కానీ మన ఊళ్ళో పట్టించుకోం, వాడు ఆడు మీ ఊళ్ళోనే అడుగుతాడు, దీని మీనింగ్ అది. సో వెంకటేశ్వర సార్ చాలా వెల్ వెర్సడ్ ఇన్ దిస్ కరోనా పాండమిక్ ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ ఆల్సో. ఆయనతో డిస్కషన్ చేద్దాం, జనరల్ డిస్కషన్లో తీసుకుందాం, కొన్ని పర్టికులర్గా ఈ టాపిక్కే చెప్పుకుందామని కాకుండా కొన్ని జనరల్ డిస్కషన్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుందాము. ముఖ్యంగా మన టాపిక్స్కే, బయట టాపిక్స్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇంటర్వ్యూ సంబంధించి మనం ఏదైతే లిస్ట్ ఆఫ్ టాపిక్స్కి ఐడెంటిఫై చేసుకున్నామో ఆ లిస్ట్ అన్ని టాపిక్స్ మీద మీరు నేను స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సి, నేను స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సి లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, హౌ యువర్ వ్యూస్ ఆర్ రైట్ అని మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇదంతా. ఓకే, సో ఈ విధంగా విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. హ్యాపెనింగ్ అంటే అర్థమైంది కదా, మీరు గ్లోబల్ ఇష్యూలో బాగా చెప్పేస్తారు కరోనా గురించి, నేషనల్ చెప్తారు, స్టేట్ కూడా చెప్తారు, కానీ మీ ఊళ్ళో చెప్పలేరు. ఇది నిజంగా ఉందా లేదా చెప్పండి, ఎవరైనా ప్లీజ్ రెస్పాండ్ చెప్పండి సార్. మీ ఊళ్ళో, మీ అపార్ట్మెంట్లో, లేదా మీ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రీట్లో సిచ్యుయేషన్ గురించి అంత ఎక్కువగా ఆలోచించగలరా, ఉందా అవగాహన? ఆలోచించడం కాదు, మీ వరకు వాళ్ళు మీ దృష్టి తీశారు, మీరేమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్, వింటున్నారండి,
హలో, మనం వీఆర్ మూవింగ్ టు అవర్ టాపిక్ నౌ. ది ఫార్ములాస్ డిస్కషన్ మీద స్టార్ట్ చేస్తాను, ఇది అయిపోయింది దీంతో. ప్లీజ్ వింటున్నారండి. గుడ్ ఈవినింగ్ సార్. రాజ్ కుమార్ గారు, మీరు మీ ఊళ్ళో మీరు ఉంటున్న ప్లేస్లో కరోనా సిచ్యుయేషన్కి ఎవాల్యుయేట్ చేశారా, దృష్టి పెట్టారా? ఇక్కడ దృష్టి పెట్టారా లేదని, మీరు చేయగలిగింది ఏం లేదు. దృష్టి పెట్టడం అంటే మన వరకు మనం చూస్తాం కానీ సార్, దాని పర్సనల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అంత అయితే పర్సనల్ కాంటాక్ట్ కూడా అడగడు. మీ ఊళ్ళో ఎలా ఉంది సిచ్యుయేషన్, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం లోటుపాటు ఉంది, అలాంటివి తెలుసు సార్, తెలుసు. అవి వాడు ట్రై చేస్తాడు. ఇప్పుడు మనకి గ్లోబల్లో జరుగుతుంది, లోకల్లో. గ్లోబల్ యాక్ట్ లోకల్ అని ఒక స్లోగన్ ఉంది, థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్. ఈ యాక్ట్ లోకల్ అనేది మనం థింక్ గ్లోబల్ చాలా బాగుంది. మనకి గ్లోబల్ ఆలోచిస్తాం, నేషనల్ ఆలోచిస్తాం, ఈవెన్ స్టేట్ వైజ్ కూడా క్రిటికల్గా ఉంటాం, అనలిటికల్గా ఉంటాం. మనం లోకల్ వచ్చేసరికి అది, నేను మిమ్మల్ని తప్పడదని కాదు, నేను అందరూ అంతే. చాలామంది ఈ మైక్రోవ్యూ పోతుంది. రవీంద్రనాథ్ రాసింది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని. స్మాల్ థింగ్స్ని మనం పట్టించుకోం, ఎందుకంటే ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో మనం ఫోకస్గానే వెళ్తుంటాం. అవి వెళ్తున్నప్పుడు ఏమవుద్దంటే మన చుట్టూ ఉన్న వయసుని మర్చిపోతాం. ఇది సహజంగా జరిగేది ఇది. సో ఇప్పుడు మనం పర్సనాలిటీ టెస్ట్గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మార్చుకోవాలి. మీరు ఏది నేషనల్ లెవెల్లో ఆలోచించండి, ఏది గ్లోబల్ లెవెల్లో ఆలోచించండి, ఏది స్టేట్ లెవెల్లో ఆలోచించండి, మీ సరౌండింగ్లో లింకేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సరిపోతుంది, ఇప్పుడు ఉన్న సమయం ఏం ప్రాబ్లం లేదు. అది కొన్ని మోడిఫికేషన్స్ మన అప్రోచ్లో, యాటిట్యూడ్లో ఏర్పాటు చేసుకోవాలి. సహజంగా ఉండదండి మనకి, ఎవరు ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు రాజ్ కుమార్ యా చెప్పండి. ఇప్పుడు డ్యూటీ చేయడానికి ఆఫీస్కి వెళ్తాం మనం, మార్నింగ్ లేచి రెడీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఈవినింగ్ నైట్ ఎప్పుడో 7 అట్లా అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి. అంటే అసలు టైమ్ అనేది మనం ఎక్కడ, అంటే ఈవెన్ ఈ టైంలో కూడా గవర్నమెంట్ కంపల్సరీ డ్యూటీకి అటెండ్ కావాలి, వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టే ఉంది. ఉంటది, మన ఇంట్లో పనులే మనం చేయలేకపోతున్నాం వాస్తవంగా చెప్పాలంటే. అవును, మరి ఈ టైంలో మనము ఎట్లా ఏ విధంగా మనం వాళ్ళకు ఒకరికి హెల్ప్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించాలన్నా కానీ అంత తీరుగా మీకు ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు, అది సాధ్యం కాదు. యాక్చువల్గా ఇష్యూ ఎందుకు వస్తుందంటే, ఈవెన్ మనము గ్లోబల్ అది వాళ్ళకి స్టేట్ ఇష్యూస్ అన్నా నేషనల్ ఇష్యూస్ అన్నా మనం టీవీలో చూసి తెలుసుకోవడం ఎక్కువైపోయింది, హైలైట్ అవుతుంది. నేను గ్లోబల్ వైజ్, నేషనల్ వైజ్, స్టేట్ వైజ్ హైలైట్ అవుతుంది, కానీ మన లోకల్ వైజ్ ఏంటంటే. అందుకే చూడండి, ఇప్పుడు మన ఇద్దరు రాసుకున్న పాయింట్లు కాదు కదా, యూపీఎస్సీ వాడు ఇచ్చిన పాయింట్స్ చూడండి, హౌ దే ఆర్ చెక్కింగ్ అవర్ మై అవర్ అప్రోచ్, అవర్ యాటిట్యూడ్, అవర్ అంటే లోకల్ అంటే లోకల్ తెలియదు. మీరు యాక్టివిటీ చేయమని కాదు, ఆర్ యూ అబ్జర్వింగ్ సరౌండింగ్ యూ విత్ రిగార్డ్ సేమ్ ప్రాబ్లమ్. సో ఈవెన్ మనం అబ్జర్వ్ చేయాలన్నా కానీ ప్రాక్టికల్టీ లేదు కాబట్టి అడుగుతున్నాను మీకు, అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు వేసే క్వశ్చన్ వేసేవాడు కూడా ఉండదు, ఉండకే అడుగుతాడు మిమ్మల్ని కూడా అసలు మీకుందా అని. ఇప్పుడు అక్కడ బోర్డ్ నిజంగానే, ఎందుకంటే ఇది ఇప్పుడు అంటే నేను అంటుంది మనం ప్రిపేర్ అవుతున్నాం పర్సనాలిటీ టెస్ట్ ఇప్పుడు పెట్టండి అంటున్నాను. మీకు అర్థమవుతుంది, సహజంగా దొరకదు మనకి, చాలా కష్టం ఇది. అది నిజానికి దూరంగా మన ఓన్ వేగా మనం చెప్పేది ఉంటది, కానీ వాస్తవాలు చెప్పేది ఉండదు కదా సార్. ఇప్పుడు మీకు విషయం చెప్పాను ఇందాక, ఇప్పుడు మనం వెళ్తాము ఆఫీస్ మార్నింగ్ ఎప్పుడో రెడీ హడావిడికి వెళ్ళిపోతాము, మళ్ళీ నైట్ వస్తాము, వచ్చిన తర్వాత మళ్ళీ వండుకోవాలి, అసలు ఇక్కడే టైం అయిపోతుంది కదా. మరి మనము అంత స్పెండ్ చేసే టైం ఉంటదనే అని. అంటే ఇక్కడ ఇక్కడ ఈ విషయం ఏంటంటే, టైం ఎప్పుడు వస్తుంది అంటే మనకి మన ఇంట్రెస్ట్ చూపించిన ఆటోమేటిక్ వస్తుంది ఇంట్రెస్ట్. మీకు అర్థమవుతుందా, నిజమే బిజీ రొటీన్ జాబ్, ఆడికి వెళ్ళబో టైంకి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ ఏ టైం వస్తామో కూడా గ్యారంటీ తెలీదు. అయినప్పటికీ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చుట్టూ, మీరు అన్నీ చేయరు. విచ్ ఈస్ ది బర్నింగ్ నౌ, ఏదో మీకు తెలుస్తుంది మీ అపార్ట్మెంట్ పక్కన వరకు ఉందంట. వాళ్ళకి మీరు ఏ కైండ్ ఆఫ్ ఎలా అబ్జర్వ్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్నారా, ఎందువల్ల వచ్చింది అడిగితే చెప్పేస్తారు. కానీ మనం పెట్టం దృష్టి. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, నీ దృష్టికి వచ్చిన వాటికి నువ్వు ఎట్లా రెస్పాండ్ అయ్యావు, అంతేగాని నువ్వు ఏ టు జెడ్ హెల్ప్ చేసావా, లేకపోతే ఒక వాలంటీర్ వర్క్ చేసా, అన్నీ వాళ్ళు కోరుకోరు. వాళ్ళు కోరుకునేది ఒక ఇష్యూ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ట్రై టు పర్గ, నీ జాబ్ చేసేటప్పుడే నువ్వు చాలామందికి హెల్ప్ చేస్తుంటావు అక్కడ, కానీ నీ చుట్టూ వాళ్ళు చేయలేవు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హెల్ప్, లైక్ గివింగ్ ఇన్ఫర్మేషన్,
మీరు ఈ నెంబర్ చేయండి, లేకపోతే మేము నా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళకి చెప్తాను, మీరు వెళ్ళి కాంటాక్ట్ చేయండి అంటే అక్కడ చాలామంది అప్రిహెన్షన్తో ప్రాబ్లమ్స్తో ఉంటారు అంటే క్రైసిస్ టైంలో. ఇది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రాబ్లమే విలేజెస్ లో కానీ ఇంకోటి కాదు, ఓవర్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ప్రాబ్లం నౌ. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాదు, రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం ప్రాబ్లం. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోతే ప్రాబ్లమ్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ప్రాబ్లం. సో అయితే అది ఏది రైట్ తెలియదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఆ ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు మీరు దాని మీద ఒకటి అనుకుంటారు, అసలు మనం ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అంటే మీరు అనుకుంటే రైట్ వర్క్ చెప్పడానికే, మేము కొత్తగా నేర్పడానికి కాదు. అలాగనే మనకి ఈ రైట్గా ఉండలేదు, మన సరౌండింగ్ పీపుల్ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు చేద్దాం అనుకుంటారు, ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకుంటారు. మనం కొద్ది వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మనల్ని అడిగినప్పుడు హౌ కెన్ వీఆర్ హెల్పింగ్ దెమ్, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి కూడా తెలియదు, కన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు ఇట్స్ ఆల్ వాట్ డిఫికల్ట్ ఇన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ డెసిషన్స్. డెసిషన్ టేకింగ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్, పర్సనల్ లైఫ్ కావచ్చు, పబ్లిక్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ఎన్నిటిలో కూడా ఉండేది ఆ నిర్ణయాలు ఎలా తీసుకుంటారని చూడడానికి చూస్తాడు అతను. హౌ యూఆర్ అనలైజింగ్, హౌ యూఆర్ సీక్వెన్సింగ్, హౌ యూఆర్ ప్రయారిటైజింగ్, అంటే మనం అనుకోవడం వేరు, మళ్ళీ చేయడం కూడా వేరు, ఆ రెండు కూడా చూస్తాడు. మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం చేశారు, థాట్ వేరు, డీడ్ వేరు కదా. సో ఇది దిస్ ఈజ్ ద లింకేజ్ ఈ ట్రై టు సీ ఫ్రమ్ యూ. అండ్ ఆ వరి కాకండి, మీరు ఇప్పుడైనా ఈ కొద్దిగా అప్రోచ్ డౌన్వర్డ్ తెచ్చుకోండి, ఎందుకంటే డౌన్వర్డ్ ఇంట్రెస్టే వాళ్ళకి ఉంటుంది, సహజంగా ఉంటుంది. అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే డౌన్వర్డ్ ఇంట్రెస్ట్లో మీరు స్పందించినప్పుడు మిమ్మల్ని మీ పర్సనాలిటీని అప్రిషియేట్, ఈ పర్సనాలిటీ టెస్ట్ అండి, మీ పర్సనాలిటీని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయాలి కానీ లేనిపోతే లేపించుకుంటూ అందించుకోకూడదు. మీరు ఏ కొద్దిగా హెల్ప్ చేస్తే ఉంటారు, చేసే ఉంటారు కూడా మీరు, అది మీకు మీ మీ దృష్టిలోకి వచ్చిన దానికి మీరు స్పందిస్తారు కదా, ఆ స్పందన ఎలా ఉందో చూస్తాడు అంతే. మీ స్పందన ఇన్ఫర్మేటివ్గా ఉందా, ఆలోచన రీతిలో ఉందా, సొల్యూషన్ ఓరియంటెడ్ ఉందా, ఎంత ప్రాక్టికల్గా ఉందా, ఎంత ఈ చేయగలిగారు, ఎంతవరకు చేయగలిగారు, పూర్తిగా ఎవరికి ఏం చేయలేమండి మనం. ఎందుకంటే మన ప్రయారిటీస్ మనకున్నాయి, మన లైఫ్ మనది, మన డ్యూటీస్ మనవి, మన యాక్టివిటీస్ మనవి, వాడికి తెలుసు ఆ లిమిటేషన్. డిస్పైట్ ఆల్ దీస్ లిమిటేషన్స్, హౌ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ ఐ థింక్ దట్ ఇట్ బ్రాట్ యువర్ నోటీస్ ఆర్ కేమ్ బిఫోర్ యువర్ హెల్ప్ అనమాట, కేమ్ టు యువర్ హెల్ప్ ఆర్ కేమ్ టు యువర్ ఇన్ కాంటాక్ట్ ఇంటరాక్షన్, అది సహజంగా ఉంటుందండి. మనం రెండు మూడు ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఏదో చేసే ఉంటారు, అంటే మీరు లోకల్ డాటా అవసరం లేదు, లోకల్ డాటా అవసరం లేదు, ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎంతమంది చచ్చిపోయారు, ఆ కౌంట్ అవన్నీ ఆడు చూడ్డు. జనరల్ సిచ్యుయేషన్ని మీరు లింకేజ్ చేసుకుంటున్నారా, మీరేమైనా స్పందిస్తున్నారా, ఇట్లాంటివి చూస్తారు అనమాట. ఏది కూడా డాటా బేస్డ్గా పోడండి, హౌ యూర్ రెస్పాండింగ్, హౌ యూర్ రెస్పాండింగ్, వెదర్ యూఆర్ రియాక్టింగ్, రెస్పాండింగ్ ఆర్ ఇగ్నోరింగ్. సో ఇలాంటివే చూస్తాడు కాబట్టి ఇప్పుడు కొద్దిగా డౌన్వర్డ్ వ్యూని, ప్రతి ఇష్యూలో డౌన్వర్డ్ వ్యూని, ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చర్ ఫార్ములాస్ డిస్కస్ చేసుకుంటున్నాం, మీరు యూఆర్ కమింగ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు, ఓకే. సో వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఒంగోలు ఈజ్ ఎ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, డ్రౌట్ ప్రోన్ ఏరియా, మీ ఒంగోలు పైన ఈ ఫార్ములాస్ అమలైతే ఏ విధమైన స్థితి పరిస్థితి అక్కడ అరైజ్ అవుతుంది మీరు చెప్పండి అని అడుగుతారు. అర్థమవుతుందా మీకు? మనం ఏమో తెగ చదివేసుకుంటాం, ప్రొవిజన్స్ లాస్ ప్రోస్ ఎగెనెస్ట్ అర్థమవుతుందా? సో మీరు ఏం చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒంగోలు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ప్రొఫైల్ నానా మీరు ఇప్పుడు అప్లైడ్గా అడుగుతారండి, ఇంటర్వ్యూ మ్యాక్సిమం అప్లైడ్గా ఉంటుంది, అప్లైడ్గా ఉంటుంది ప్రతిదీ, ఆలోచన తీరంగ పరంగా కానీ డిస్కషన్ కానీ. ఇప్పుడు మీరు మార్నింగ్ చెప్పారు ఇట్లా ఫార్ములాస్ అని, మేము నిజంగానే ఆ ప్రొవిజన్స్ లాస్ అన్ని చూసుకుని పాయింట్స్ నోట్ చేసుకుని వచ్చాము, ఇట్లా ప్రాక్టికాలిటీ అనేది ఇంకా లేదు. ఇప్పుడు ప్రొఫైల్ చూడండి, ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొఫైల్ పర్టికులర్లీ రైతులు, చిన్న సన్నకారు రైతులు ఏ రేంజ్లో ఉన్నారు, ఏ పర్సంటేజ్లో ఉన్నారు, పెద్ద రైతులు ఎలా ఉన్నారు, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి,
అగ్రికల్చర్ క్రెడిట్ క్రైసిస్ ఎలా ఉంది, అగ్రికల్చర్ అన్రెస్ట్ ఎలా ఉంది, డిస్టిక్ యూనిట్గా తీసుకొని స్టడీ చేయండి. మీ డిస్టిక్ని, మీ ఏరియాని, మీ మండలాన్ని, మీ ఊరిని, డిస్టిక్ అట్లీస్ట్. ఈ కరోనా లాంటి సిచ్యుయేషన్స్, పర్సనల్ సిచ్యుయేషన్స్, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, లోకల్ ప్రాబ్లమ్స్ మీరు ఇండివిజువల్గా చెప్పినా పర్వాలేదు, బట్ యాజ్ ఎ ఇష్యూ వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఫార్ములాస్ని మీ జిల్లాని యూనిట్గా తీసుకొని స్టడీ చేయండి. మండలాన్ని అవసరం లేదు, జిల్లాని తీసుకొని అక్కడ ఉన్న పరిస్థితులు నేను చూశానండి. నేను వెళ్ళి నాకు మీకున్న లింక్ కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా, మీ ఫ్యామిలీస్ పరంగా మీకు కొన్ని అగ్రికల్చర్ లింక్ ఏదో ఉంటాయి కదా, అవి కూడా నాకు చూశాను. ఇట్లా ఇది పరిస్థితి ఇలా ఉంటే ఇలా రెస్పాండ్ వస్తుంది, ఈ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, ఆల్రెడీ ఇట్ ఇస్ ఏ డ్రౌట్ ప్రోన్ ఏరియా, సో ఇట్లాంటి వల్నరబిలిటీ ప్రజలకు ఉంది. దానికి ఎటువంటి రిఫార్మ్ చేసినా కూడా ఒక వాట్ ఈస్ కాల్డ్ దాన్ని ఏమంటారంటే ప్యారిటీ. ఇప్పుడు ఎవరినైనా ఒకరిని తగాదా పెట్టుకోవాలంటే సమృద్ధి కావాలి కదా. ఇప్పుడు కార్పొరేట్కి ఒక బక్క రైతుని పోటీ పడమంటే ఏం పడతారు, ప్యారిటీ అంటారు. మీరేనంతే కదా, కామన్ కాంపిటీషన్ అయితే పడగలరు. ఒకరికి ఒక రకంగా ఇంకో రకంగా చూస్తారంటే మీరు పోటీలు ఏమంటారు కదా. సో అందుకని అటువంటి సిస్టమ్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ క్రియేట్ చేసి మనం రిఫార్మ్స్ చేపట్టాలి. యాక్చువల్గా దేర్ ఆర్ టూ ఏరియాస్ ఇన్ ది విచ్ ఆర్ నాట్ టచ్డ్ బై ది ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్టెడ్ ఇన్ 1991. వన్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టర్, రెండోది ది లేబర్ లాస్. ఈ రెండు సెన్సిటివ్ ఇష్యూస్ని బీజేపీ గవర్నమెంట్ అండర్ మోడీ ఈజ్ టచింగ్. ది మోస్ట్ సెన్సిటివ్, ఇది మోస్ట్ సెన్సిటివ్ కాబట్టి ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ డికేడ్స్ ఈ రిఫార్మ్స్ టేకప్ చేసినా ముట్టుకోలే. ఎప్పటి నుంచో టాక్స్, థాట్స్, వ్యూస్ బోల్డ్ ఉన్నాయి వాటిపైన, కానీ ఇవి ఈ వెరీ సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ని కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారని ఒక ఇది ఉంది గవర్నమెంట్ పైన. ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ కోసం వెళ్తున్నట్టుగా అని ఒక ముఖ్యంగా ఇంటెన్షన్ కూడా అడుగుతాడు. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటి అంటే రూల్స్ ప్రకారం పేపర్ మీద అందరూ ఐడియల్గానే చెప్తారు, చట్టాల్లో కూడా. ఇంటెన్షన్స్ ఏంటి, స్పిరిట్ ఏంటి, ఇవి పేపర్లో దొరకవు, బుక్లో దొరకవు, అవగాహనతో వస్తాయి. సో ఆ ఇంటెన్షను లేదా ఇంటెన్షన్ మంచిదైనా ఆ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఒక సెక్యూరిటీ ప్రాబ్లంలో ఉంటారు, అభద్రతా భావంతో ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ అంటే దెబ్బతినేది వాడు కాబట్టి వాడికి అప్రిహెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మన ఇంటెన్షన్ ఎంత ఫెయిర్గా ఉందని చెప్పినా కూడా వాడి నెగిటివ్ రియాక్షన్ కానీ, నాన్ కోఆపరేషన్ కానీ, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి అవగాహన లేకపోయినా కానీ, సో ఈ విధంగా మనకి విచ్ ఆర్ ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ బోత్ విత్ ఇన్ అవుట్ సైడ్ దిర్ ఓన్ స్టేట్ ఆర్ కంట్రీ యాజ్ వెల్ ఎస్ ఇన్ మోడర్న్ కరెంట్స్ ఆఫ్ థాట్ అండ్ న్యూ డిస్కవరీస్ విచ్ షుడ్ రౌజ్ ద క్యూరియాసిటీ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ యూత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు క్యూరియాసిటీ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ యూత్ అన్నాం. ఇప్పుడు మార్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, మీకు ఎంత ఉంది ఆ క్యూరియాసిటీని చూస్తాడు. ఓకే, సో ఎట్లాంటి పాండమిక్స్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్నే మ్యాక్సిమం 90% లేపేసినాయి అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా టెరిషియల్ ఎలియన్స్ ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, మనం ఎలా సర్వైవల్ అవ్వాలి? అసలు సర్వైవల్ గురించి ఇప్పటిదాకా ఎవల్యూషన్ ప్రక్రియలు ఏం జరుగుతున్నాయి, అసలు విశ్వం ఏంటి, ఇట్లాంటి మీకు పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదండి. వెదర్ యూఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్, వెదర్ యూఆర్ లింకింగ్, అట్లాంటివి చూస్తాడు. ఎవరు ఎక్స్పర్ట్ అవుతారు, మీరు కాలేరు, ఆడే కాదు ఎక్స్పర్ట్, మిమ్మల్ని అడుగుతున్నవాడు ఎక్స్పర్ట్ కాలేడు. ఇప్పుడు స్పేస్ గురించి అడిగాడు, ఏమైనా ఎక్స్పర్ట్ అవుతాడు. ఇక్కడ మీకు క్యూరియాసిటీ ఉంది, ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, దాని గురించి చదువుతున్నారా? మీకు అర్థమైన క్యూరియాసిటీ అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆర్ ఈ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇలా మళ్ళీ ఇంటర్ప్లానిటరీగా అయిపోతుందా, ఇట్లాంటివి అన్నమాట. అంటే ఫ్యూచర్ వరల్డ్ కూడా దాని మీద మీకు ఎంత క్యూరియాసిటీ ఉంది, గతం మీద ఎంత క్యూరియాసిటీ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ది యువర్ ఇంటలెక్చువల్ ట్రేడ్స్గా భావిస్తారు అన్నమాట. సో అవుట్ సైడ్ దేర్ ఓన్ స్టేట్ ఆర్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ మోడర్న్ కరెంట్స్ ఆఫ్ థాట్ అండ్ న్యూ డిస్కవరీస్ విచ్ షుడ్ రౌజ్ ద క్యూరియాసిటీ ఆఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ యూత్. సో మనకిప్పుడు ఇలాంటి బోల్డ్ దొరికేస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే గూగుల్లో అలాగే యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ వచ్చేస్తుంటాయి, మీ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చేస్తుంటాయి అవన్నీ. సో అట్లాంటివి మీకు ఎంత క్యూరియాసిటీ ఉంది, ఒక ఎడ్యుకేటెడ్ యూత్గా మీకు ఎంత క్యూరియాసిటీ ఉంది విషయాలపైన, మీరు ఏం చేయలేకపోవచ్చు వాటిని, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది. మ్యాన్ ఆఫ్టర్ లైఫ్ ఆర్ మ్యాన్
ఆఫ్టర్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ ప్లానెట్ అదర్ ప్లానెట్స్ ఏ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దాని గురించి ఏ విషయాలు తెలుసుకున్నారు, ఏమేమి జరుగుతున్నాయి అబ్జర్వ్ చేశారు, మార్స్ క్యూరియాసిటీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఓకే, సో లైక్ దిస్, సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ హీస్ గోయింగ్ టు టెస్ట్. దిస్ ఇస్ ప్యూర్లీ పర్సనల్ టెస్ట్, దిస్ ఇస్ ప్యూర్లీ సైకలాజికల్ టెస్ట్. అందుకని ధైర్యంగా ఉండండి. సైకలాజికల్ టెస్ట్ అయినప్పుడు యూఆర్, నాకు తెలిసి 70% యూఆర్ ఆల్ ప్రిపేర్డ్ అయింది. మానసికంగా ప్రిపేర్ అయితే ప్రిపరేషన్ అయిపోయినట్టే 70%, బికాస్ ఇట్స్ సైకలాజికల్ టెస్ట్. ఏమైనా ఉంటే మీరు రిఫ్రెష్ చేసుకోవడమే, మీ వ్యూస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా రిఫ్రెష్ చేసుకోవడమే. ఇప్పుడు చూసాము ప్రతి ఇష్యూలో పూర్తి అవగాహన ఉంది, కానీ మన లోకల్ ఏరియాలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు, వాట్ ఆర్ ది ఎక్స్పెరిమెంట్స్, వాట్ ఆర్ ది రిఫార్మ్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ టేకింగ్ పర్టికులర్లీ ఫర్ ఫార్మర్స్ అని అడిగితే, మీరు రైస్ భరోసా కేంద్రాలు, వీటికి గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది, మీరు గమనించారా డిఫరెన్స్ని, ఇది కూడా అడుగుతాడు. సో అది డిస్కషన్లో తెచ్చుకుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ వే. వాళ్ళకి ఒక స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పించడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారాను, అది విత్ ఇన్ ఏపీఎంసీ, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ కమిటీస్ విత్ ఇన్ డొమైన్లోను రిఫార్మ్స్ చేస్తుంది. పూర్తిగా ఈ రైతుల్ని వల్నరబుల్ చేయడానికి ట్రై టు ఎంపవర్ స్ట్రెంగ్థన్ ది ఫార్మర్స్ ఇన్ ఏ జెన్యున్ వే. స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్లీ గోయింగ్ ఇన్ ఏ జెన్యున్ వే విత్ రిగార్డ్ టు ఫార్మర్స్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్, అవి మనకు కనబడుతూ ఉన్నాయి. అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ ఎలా ఉంది, స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ ఎలా ఉంది, ఈ రైతుల విషయాల్లో, ఫార్మర్స్ విషయంలో, రైతుకు సంబంధించిన ఇష్యూస్లోని ఇట్లాంటివి అనమాట. సో నౌ ఈ ఎట్ లాస్ట్ ఇప్పుడు ఫామ్ బ్రీఫ్గా ప్రొవిజన్స్ మీకు అందరికీ తెలిసినవే, లేదు డైరెక్ట్గా మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదామంటే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం, లేకపోతే ఫామ్ యాక్ట్స్ 2020 దాని బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకుందామంటే తెలుసుకుందాం. ప్లీజ్ ఎనీబడి రెస్పాండ్. మన ఫార్ములాస్ విషయాలతో తెలుసుకుందామండి. సిద్ధు అండ్ ఎవరెవరు ఉన్నారండి, రాజ్ కుమార్ మిస్ చెప్పే ఫార్ములాస్ ఇష్యూస్ తెలుసుకుందామా కొన్ని బ్రీఫ్గాను, అదర్వైజ్ విల్ మూవ్ ఇన్ టు ది డిస్కషన్స్. సో అగ్రికల్చర్ కన్సర్న్ కొంచెం బ్రీఫ్ కేలం సార్, తర్వాత యా లెట్ ఇస్ బ్రీఫ్ ఆర్ స్టేట్. ఇది ఇష్యూ ఏంటంటే అగ్రికల్చర్ సిన్స్ బీన్ ఇన్ సెవెన్త్ షెడ్యూల్, ఇట్ ఈస్ ఇన్ ది సెకండ్ లిస్ట్, దట్ ఈస్ స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ వెంకటేశ్వర్లు వెల్కమ్, వెంకు ఈ జాయిన్ నౌ. అండ్ యూ అగ్రికల్చర్ కమ్స్ అండర్ ది స్టేట్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ 7th ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇనిషియల్ రిఫార్మ్స్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ 2017. 17లోనే ట్రై చేశారు సెంట్రల్ గవర్నమెంట్, కానీ అది మోడల్ ఫార్మింగ్ చట్టాలుగా ఇచ్చారు, కానీ అది ఇప్పుడు స్టేట్స్ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి ఏంటంటే ఇన్ 2020 సెప్టెంబర్ 2020 ప్రెసిడెంట్ గేవ్ అసెంట్ టు దీస్ త్రీ ఫార్మ్ యాక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ఈజ్ నాట్ ఏ యాక్ట్ బట్ దాన్ని ఏమంట మనం ప్రమల్గా అంటే కన్సర్న్ ప్రమల్గా ఆర్డినెన్సెస్, త్రీ ఆర్డినెన్సెస్. ఈ ఆర్డినెన్స్ ఇష్యూ మీదే పెద్ద ఇష్యూ ఉందండి, డిస్కషన్ ఉంది. ఏం డిస్కషన్ ఉందంటే అసలు ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం రాంగ్ అని, అసలు డిస్కషన్ ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం డిస్కషన్ లేనట్టే కదా, ఇంకెందుకు వారి అసెంబ్లీలు పార్లమెంట్లో రైట్ ఆర్ రాంగో డిస్కస్ చేయాలి. సో అది లేకుండా ద అంటే ఇంటెన్షన్ ఇక్కడ అనమాట, మీరు ఇక్కడ ఇలా చెప్పాలండి, ఇంటెన్షన్స్ అన్నీ ఇలా చెప్పాలి. మీకు అర్థమైందా? వెన్ ది క్వశ్చన్ అరైజ్ ఇన్ ది ఇంటర్వ్యూ, ఓకే ఫార్ములాస్లో మన ప్రోజ్ కాన్స్ రెండు ఫర్ ఎగెనిస్ట్ డిస్కస్ చేస్తాం. పూర్తిగా రిఫార్మ్స్ వద్దు అని చెప్పడానికి మనం సరిపోం, అసలు రిఫార్మ్స్ చేస్తేనే కదా ముందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఫార్మ్ సెక్టర్లో, అవి సాల్వ్ చేయడానికి వీలుగా రిఫార్మ్స్ ఉండాలి, కానీ ప్రాబ్లమ్స్ పెంచేలా ఉండకూడదు. సో కాబట్టి రిఫార్మ్స్ అయితే డెఫినెట్గా కావాలి. సో అప్పుడు ఈ ఈ గవర్నమెంట్ అన్నీ బాగానే ఉన్నాయి, గవర్నమెంట్ ఊహ ఇలా చెప్తుంది, గవర్నమెంట్ వ్యూ కూడా బాగానే ఉంది అన్నప్పుడు మనం ఇంటెన్షన్స్ మీద ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చారు? యూ కెన్ ఈజీలీ సైట్ దిస్ ఎగ్జాంపుల్, అంతే కదా అండి. సో లైక్ దిస్,
In September 20, the president gave assent to these formats. There have been protests against this act. We all know that, particularly in Punjab, Haryana, and other states. And some states also made a legislation against it. And one minister from Punjab, Harsimrat Kaur, she has resigned. And the Kerala Legislative Assembly passed a resolution against the farm reforms. And many states also talked about it. Particularly states which are not having BJP government have talked against it, and the Supreme Court stayed the implementation of Farm Act 2020 and constituted a 4-member committee to make recommendations within 2 months. Oh, committee called. Imagine something meko list lo undi whether courts are crossing the domain of judiciary. Because executive is the prerogative of the government, and legislative discussion ivanni jaragal parliament lo ni lathe assemblies lo ni. బట్ ఇవన్నీ కొద్దిగా ఓవర్ రైడ్ అవుతున్నాయి. అంటే ఇష్యూస్ ఎట్లా వచ్చినప్పుడు ఓవర్ రైడ్ అవ్వచ్చు. 4-member కమిటీ వేసింది అంటే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకుంటున్నట్టేగా, ఒక జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకుంటున్నట్టే. అందుకని అయితే ఇది ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, వెన్ ద థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్, వెన్ ద గవర్నమెంట్ ఫెయిల్ టు మేనేజ్ థింగ్స్, దెన్ ఎనీ అదర్ ఆర్గన్ ఆఫ్ ది గవర్నమెంట్ కెన్ రెస్పాండ్ ఇన్ మేబీ ఇన్ అన్కన్వెన్షనల్ వే. We can't oppose it. For example, if an extreme humanitarian crisis was chindi because of COVID, extreme human crisis. As a century, kokkasaru kuda ila manam chudam. Ee roju we are all witnessing a very, very, what is called, a very extreme situation. I have never seen, even my poor fathers kuda maybe not seen this kind of extreme conditions that we are witnessing now. So the three laws aim to change the way agriculture produce is marketed. This is very important. అండ్ సోల్డ్ స్టోర్డ్ అక్రాస్ ది కంట్రీ. ఈ మూడు విషయాలండి. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఎలాగ అమ్ముతున్నారు, ఎలా స్టోర్ చేస్తున్నారు అక్రాస్ కంట్రీ అనే విషయాలు మీ భవిష్యత్తుని, అంటే ద వెరీ బేసిస్ ఆర్ వెరీ ఫౌండేషన్ ఆఫ్ ది ఫార్మర్ని టచ్ చేస్తున్నాయి. అంటే పైన రిఫార్మ్స్ అలా లేవండి, ఇవి చాలా డీప్ రూటెడ్ అంటే యాక్చువల్గా ఇప్పటిదాకా రిఫార్మ్స్ అగ్రికల్చర్ సెక్టర్లో టచ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ట్యాక్స్ లేదు, అన్నిటికీ ఉంది అగ్రికల్చర్ లేదు. సో దాని మీద ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేసామనుకోండి, ఇప్పుడు అగ్రికల్చర్ ఫర్దర్ దేర్ ఓన్ ఫ్యామిలీ కన్జంప్షన్కి వాళ్ళ సొంతానికి అయితే పర్వాలేదండి, వ్యాపారమే చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఎందుకు ట్యాక్స్ వేయకూడదు అనే బోల్డ్ డిస్కషన్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడతాము. ఇక్కడ
Thank you, everyone. Every one of you. All the best.